హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ మున్నా. మూవీస్ అప్డేట్స్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్. హీరో సూడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు. ఈ మూవీ ఈనాల నవంబర్ 18 వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ రోజుకి మనకు 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అండ్ ఫస్ట్ డే ఈ మూవీ గ్రాస్ ఎంత కలెక్షన్ చేసింది తెలుసా? 1,02,00,000. అండ్ సెకండ్ డే 96,00,000. అండ్ థర్డ్ డే 1,36,00,000. అండ్ ఫోర్త్ డే 75,00,000. అండ్ ఫిఫ్త్ డే 70,00,000. అండ్ వరల్డ్ వైడ్ ఈ మూవీ 5 రోజులకి 4,79,00,000 మనకు గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది. ఇక ఇండియాలో నెట్ కలెక్షన్ చూసుకుంటే ఈ 5 రోజులకి 4,02,00,000 కలెక్షన్ చేసింది. అండ్ వరల్డ్ వైడ్ ఈ మూవీ నెట్ కలెక్షన్ ఎంత కలెక్షన్ చేసిందంటే 4,89,00,000 కలెక్షన్ చేసింది మామ. సో ఇది కలెక్షన్స్ రిపోర్ట్స్ మనకు 5 డేస్. అండ్ ఇక ఈ మూవీ ఓవరాల్ బడ్జెట్ ఎంత తెలుసా? 8 కోట్లు. అండ్ ఇప్పుడు మనకు కలెక్షన్ ఎంత? నెట్ కలెక్షన్ 4,89,00,000. ఇంకా మనకు 3,11,00,000 రావాలి, అంతే కదా. సో ఈ 3,11,00,000 మనకు ఇంకో వారం పడుతుంది, అంటే నెక్స్ట్ వీక్ బుధవారం లోపల ఈ కలెక్షన్ కూడా క్రియేట్ చేసింది పక్క. ఎందుకంటే టాక్ అలా ఉంది కాబట్టి. మిక్సీ టాక్ వచ్చినా కానీ అండ్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. చాలామంది మిక్సీ టాక్ కూడా చెప్పారు, కానీ సినిమా అయితే చాలా బాగుంది, మీరు థియేటర్ వెళ్ళి చూడొచ్చు. సో ఇదే కాకుండా ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ అండ్ సాటర్ రైట్స్, ఈ 3 రైట్స్ కలిపి 1 కోటి రూపాయలు వేసుకోండి. సో మొత్తానికి నెక్స్ట్ వీక్ బుధవారం లోపల సినిమా అయితే సేఫ్ జోన్ అయితే వెళ్ళడం పక్క. సూపర్ హిట్ అవడం మాత్రం పక్క మామని అయితే రాయిస్తా. అండ్ ఇక ఈ సినిమా మీరు థియేటర్లో చూడాలి, ఎందుకంటే ఒకటి కామెడీ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. కామెడీ మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ గాలోడు మూవీ అయితే వెళ్ళొచ్చు. కానీ మాస్ ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఫైట్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే థియేటర్లో, కానీ అంతగా నీట్గా డిజైన్ చేయలేదు డైరెక్టర్ గారు. ఏదో వచ్చి అలా వెళుతుంటాయి ఫైట్స్, కానీ మొత్తం సినిమాలో 4 ఫైట్లు ఉన్నాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో 1 ఫైట్ ఉంది, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్లో 1 ఫైట్, అండ్ మిడిల్లో ఫస్ట్ హాఫ్ మిడిల్లో 1 ఫైట్, క్లైమాక్స్లో 1 ఫైట్, మొత్తం 4 ఫైట్లు. ఆ 4 ఫైట్లు కూడా ఏదో అండ్ అది కన్క్లూషన్ ఇవ్వలేదు పర్ఫెక్ట్గా. సో అది ఒక డిసప్పాయింట్ అయ్యా. సో మొత్తానికి అయితే సినిమా ఓవరాల్ చాలా బాగుంది, కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సప్తగిరి అండ్ శకల్ శంకర్ కూడా యాక్ట్ చేశారు. సో వాళ్ళకి కామెడీ టైం కూడా చాలా బాగుంది. సో మీరైతే మీకు రికమెండ్ చేస్తారు సినిమాని థియేటర్లో చూడండి. అండ్ మీ సుడిగా సుధీర్ చెప్పేది ఒకటే, నెక్స్ట్ మూవీ అయినా సరే ఇలాంటి రొటీన్ కమర్షియల్ మూవీ కాకుండా, ఒకవేళ రొటీన్ కమర్షియల్ మూవీ చేసినా కూడా దాంట్లో ఒక కంటెంట్ ఉండాలి. సో ఎంత పెద్ద సినిమా చేసినా కూడా కంటెంట్ లేకపోతే తేడా కూడా వేస్తుంది. సో అలాగా ఏదో ఈ మూవీ చాలా ఇంకా ఫ్యాన్స్ ఏకరిగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సినిమా హైప్ వచ్చి అలా కలెక్షన్ అయితే వస్తుంది కాబట్టి మూవీ అయితే కొంచెం సేఫ్ జోన్లో వెళ్ళింది. ఇలాంటి మూవీ నెక్స్ట్ టైం వస్తుందంటే ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేయడం అయితే డ్యామ్ షూ చెప్తాను. నేను కూడా సుడిగాలి సుధీర్ ఫ్యానే. సో నెక్స్ట్ టైం మంచి ఒక మంచి కంటెంట్తో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. సో మామ, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందా ఉండాలనిస్తే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు రిప్లై. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.